గవర్నర్ తమిళిసైకు కేంద్ర హోంశాఖ నుంచి పిలుపొచ్చింది. రేపు ఢిల్లీ రావాల్సిందిగా హోంశాఖ సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గవర్నర్కు ఢిల్లీ పిలుపు రావడం ఆసక్తిగా మారింది. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ప్రోటోకాల్ ఇష్యూ వివాదంగా మారిన టైంలో తమిళిసై ఢిల్లీ వెళ్తుండడంపై పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. డీటెయిల్స్ బ్యూరో చీఫ్ వెంకటరాజును అడిగి తెలుసుకుందాం. వెంకటరాజు, తమిళిసై గవర్నర్ తమిళిసైకి ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది, ప్రోటోకాల్స్ ఇష్యూ నడుస్తోంది రాష్ట్రంలో, ఎట్లా చూడొచ్చు దీన్ని? సాకేత్, ఈ రాత్రి 9:30 గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్తున్నట్టు కూడా ప్రస్తుతం రాజ్భవన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎందుకోసం వెళ్తున్నారు, ఎవరిని కలుస్తారనే విషయం పైన కూడా ఇక క్లారిటీ లేదు. మనకున్న సమాచారం మేరకు రేపు అమిత్ షాతో కూడా ప్రత్యేకంగా భేటీ జరిగే అవకాశం ఉందనేది మాత్రం రాజకీయ వర్గాలు ఉన్న టాకు. కానీ కొన్ని రోజులుగా నిజానికి ప్రగతి భవన్, రాజ్భవన్ మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. దాదాపుగా 6 నెలలుగా ఈ గ్యాప్ కొనసాగుతుంది. అయితే అనేక అంశాల విషయంలో, ప్రోటోకాల్ విషయంలో కూడా, అంటే చివరికి గవర్నర్కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్, రాజ్యాంగపరంగా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ఆ ప్రోటోకాల్స్ ఇవ్వడంలో కూడా ప్రభుత్వం కావాలనే ప్రోటోకాల్ పాటించట్లేదు అనే విమర్శలు ఉంది. ఈ విషయంపై కూడా గవర్నర్ స్వయంగా తన అసహనాన్ని, ఆవేదనని కూడా ఈ మధ్య మీడియాతో మాట్లాడుతుంటే, పిచ్చాపాటిగా ఉగాది సంబరాల వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూడా తన ఆవేదనను, ఆక్రోషణను కూడా వెళ్ళగక్కారు. నిజానికి చాలా కాలంగా, అంటే మనం ఈ గ్యాప్ పెరగడానికి ప్రధాన కారణము కేంద్రము రాష్ట్ర మధ్య రాజకీయ వైరం మొదలైనప్పటి నుంచి కూడా గవర్నర్కు ఇటు ప్రగతి భవన్కు గ్యాప్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అంటే కంప్లైంట్ బాక్స్, ఒకరోజు గవర్నర్ తమిళిసై మీడియా అందరిని పిలుచుకొని, రాష్ట్రంలో ప్రజలందరూ అనేక ఇబ్బందులు గురవుతున్నారు, వాళ్ళు ఎక్కడికి, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలో తెలియని అయోమయ పరిస్థితి ఉంది కాబట్టి నేను ఒక కంప్లైంట్ బాక్స్ పెడతాను గవర్నర్, అంటే రాజ్భవన్ మెయిన్ గేట్ దగ్గర ఒక కంప్లైంట్ బాక్స్ పెడతానంటూ ఆమె రోజు ప్రకటించారు. తెల్లారి నుంచి కూడా కంప్లైంట్ బాక్స్ పెట్టారు. అక్కడికి అనేక మంది రాజకీయ నాయకులు కానీ, సాధారణ పౌరులు కానీ, ఉద్యోగులు కానీ, టీచర్లు కానీ, ఇలా ప్రతి ఒక్కరు ఎవరైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి కంప్లైంట్ బాక్స్ ఇచ్చిన దాఖలాలు అనేక ఉన్నాయి. ఈ విషయంలో ప్రగతి భవన్, ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తనకు కలిసిన మంత్రుల ద్వారా కానీ, కలిసినప్పుడు ఎమ్మెల్యే కానీ, ఏంటి రాజ్భవన్ వేదికగా పరిపాలన కొనసాగించడం, ఏంటి రాజ్భవన్ ఒక కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయడం అంటూ కూడా కొంత అసహనం వ్యక్తం చేసినట్టు కూడా టీఆర్ఎస్ వర్గాల్లో ఉన్న టాకు. మరోవైపు గణతంత్ర వేడుకల సందర్భంగా కరోనా ఉధృతి కొనసాగుతుంది కాబట్టి పెరేడ్ గ్రౌండ్లో ఒక గణతంత్ర వేడుకలు లేవు. అదేవిధంగా ఎక్కడ లేకుండా రాజ్భవన్లో మాత్రం ఆమె గవర్నర్ హోదాలో అక్కడ జెండా ఎగరేసుకుంది. దీనికి మంత్రులందరినీ కూడా పిలిచింది, ముఖ్యమంత్రికి ప్రత్యేక ఆహ్వానం ఇచ్చింది, అందరినీ కూడా, అంటే గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసే బాధ్యత గవర్నర్కు ఉంటుంది. ఈ సందర్భంగా అందరినీ కూడా ఆహ్వానించింది, కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి స్పీచ్ కాపీ సంబంధించి కూడా ఆమె స్వయంగా తయారు చేసుకొని ఆ రోజు స్పీచ్ కాపీ, అంటే స్పీచ్ ప్రసంగించింది. ఇక ప్రధాన రాజకీయ వైరం, అంటే ఈ రెండు కూడా ప్రధానంగా మనం ఏంది, కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ, గణతంత్ర వేడుకలకు మంత్రులు, ముఖ్యమంత్రి కూడా దూరంగా ఉండడం, ఈ రెండు కూడా కొంత అంతర్గతంగానే జరిగాయి. కానీ బహిర్గతంగా మాత్రం బడ్జెట్ సమావేశాల సమయంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను కొనసాగించింది ప్రభుత్వం. దీనిపైన పెద్ద రాజకీయ దుమారం కొనసాగింది. అంటే బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ ప్రసంగం లేకుండా, అంటే బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఒకవైపు రాజకీయ దుమారం జరిగింది. దీనిపైన ప్రభుత్వం తన క్లారిటీ ఇచ్చుకునే అవకాశం కూడా ఏర్పడింది. అటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు ఒక సాంప్రదాయబద్ధంగా గవర్నర్ ప్రసంగం తర్వాత బడ్జెట్ ప్రవేశపెడతారు, దానిపైన చర్చ ఉంటుంది, గవర్నర్ ప్రసంగానికి కూడా ధన్యవాదాలు తెలిపే విధంగా కూడా చర్చా కార్యక్రమాలు ఉంటాయి. ఇటువంటి సాంప్రదాయాలు తిరోధకాలు ఇచ్చి ప్లూ స్టాప్ పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిపైన గవర్నర్ కూడా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అంటే తన అనుమతి లేకుండా ముందుగా తనకు గవర్నర్ ప్రసంగం ఉంటుంది, బడ్జెట్ సమావేశాలకు మీ అనుమతి ఇవ్వాలంటూ కూడా లిఖితపూర్వకంగా, అంటే ఫైల్ పంపారు. తీరా చూస్తే మాత్రం ఆ ప్రొసీడింగ్స్లో మాత్రం గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ కూడా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అంటే ప్రభుత్వం తన తప్పుదో పట్టించింది అనే విధంగా కూడా గవర్నర్ ఆ రోజు తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత యాదాద్రికి సంబంధించిన టెంపుల్ ప్రారంభానికి గవర్నర్ పిలవలేదు, అదేవిధంగా మేడారంలో ప్రోటోకాల్ పాటించలేదు, కలెక్టర్ వెళ్ళినప్పుడు కూడా, అంటే గవర్నర్ వెళ్ళినప్పుడు కలెక్టర్ రాలేదు, మంత్రులు రాలేదు. ఈ మధ్య, అంటే ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా గవర్నర్ తమ నియోజకవర్గంలో ప్రయటించినప్పుడు, లేకపోతే ఆ జిల్లాలో ప్రయటించినప్పుడు ఆ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా గవర్నర్కు ఇటు రాజ్భవన్కు ఇటు ప్రగతి భవన్కు దూరం పెరిగింది అనే సంకేతాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పటికీ హోంశాఖకు నివేదిస్తున్నారు. రేపు, ఈరోజు గవర్నర్ తమిళిసై 9:30 ఢిల్లీకి వెళ్తున్నారు, రేపు అమిత్ షా భేటీ జరిగితే ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా గవర్నరు అమిత్ షా దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉందనేది మాత్రం రాజకీయ వర్గాలు టాక్ అని చెప్పుకోవచ్చు. సాకేత్, థ్యాంక్ యూ వెంకటరాజు.